అలాగే సార్ ఎస్పెషల్లీ షర్మిలకు సంబంధించి నేను వరకు కాంగ్రెస్లో వెలిగినామనుకున్నాం ఈరోజు ఆమె రెండు చోట్ల నేను పోటీ చేయబోతున్నాను అంది అని దాని అమ్మ కూడా తెలంగాణ రాజకీయాల నుంచి రంగంలోకి దిగుతుంది సో అసలు ఎలా చూడాలంటారు ఈ పరిణామాలు తెలంగాణ నేను వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక జాతీయ పార్టీ సరే దాన్ని కూడా దెబ్బ కొట్టిన వాళ్ళు ఉన్నారు రకరకాల అంటే టెంకి మీద కొట్టి వాళ్ళు ఇప్పుడు అది తెలుగు రాష్ట్రాలు రెండిట్లోనూ వాళ్ళు ఆ అనుభవం అనుభవించారు ఇచ్చి స్టేట్ని ఇచ్చి ఆయనేమో తండ్రి పదవి నాకు ఇవ్వలేదని కాంగ్రెస్ మీద వెళ్ళిపోయాడు అది వాళ్ళ కుటుంబం మొత్తంగా చూస్తారు కానీ అదొక ఈయన జన జగన్మోహన్ రెడ్డి గారిని సపరేట్గా చూడరు ఆ పార్టీ వాళ్ళు అట్లానే వాళ్ళేమీ వీళ్ళ మీద కక్షయం పెట్టుకోలే కానీ ఈ అమ్మాయిని జారత పార్టీలో జారతా అన్నప్పుడు ఆదరిద్దామని వాళ్ళు తీసుకొచ్చారు కానీ ఆ పర్టికులర్ టైంలోనే పార్టీలో ఇతర డెవలప్మెంట్లు జరిగి ఇది వెనక్కి వెళ్ళిపోయింది ప్రయారిటీ తగ్గింది ఇప్పుడు గత గతంలో కూడా ఈ రోజా గారు ఒకసారి వైఎస్ఆర్సీపీ పార్టీలో అదే కాంగ్రెస్ పార్టీలో జారతానికి రాజశేఖర రెడ్డి గారితో నెగోషియేషన్స్ జరిగింది అన్నీ జరిగినాయి ఇంతలోకి ఆయన చనిపోయేటప్పటికి ఇది బ్యాక్ సీట్కి వెళ్ళిపోయింది అట్లాగే మొన్న వేరే పరిణామాలతో ఇది బ్యాక్ సీట్కి వెళ్ళింది బ్యాక్ సీట్కి వెళ్ళినప్పుడు వీళ్ళకి ఓర్పు తగ్గిపోయింది అంటే సహజంగా బాగా టాప్ ప్రయారిటీ ఇచ్చి ఈమె అడిగిన నియోజకవర్గాలు ఈమె అడిగిన సీట్లు ఇస్తారనుకున్నారు కానీ అది జరగకపోయేటప్పటికీ వెంటనే రాజకీయంలో ఓర్పు అనేది అవసరం అమ్మా ఇగో అర్ట్ అయింది ఇగో హర్ట్ అయింది రాజకీయాల్లో ఓర్పు అనేది అవసరం ఎవరైనా సరే రా ఇందిరాగాంధీ గారు కూడా ఎంత పీక్కి వెళ్ళారో ఆమె అంత పతనాన్ని కూడా చూసింది అయినా ఓర్చుకుంది రాజకీయాల్లో ఉద్దాన పతనాలు అనేది చాలా సహజం ఒక ఈసీజీ లాగా ఉంటుంది అది తట్టుకోలేక వెంటనే వచ్చేసి ఈ స్టేట్మెంట్లు ఇవ్వటం అనేది షర్మిళ గారి స్థాయికి అంటే రాజశేఖర రెడ్డి గారి కుమార్తెగా తగదు ఎందుకంటే నేను నిలబడతాను మమ్మ నిలబడుతుంది మా ఆయన నిలబడతాడు అనే మాటలు ఇది మన ఊళ్ళల్లో సర్పంచ్ స్థాయిలో మాట్లాడుకునే మాటలు నిలబడటానికి ఎవరు అభ్యంతర పెడతారు నువ్వు మొత్తం నో నూట పొందొంది సీట్లు ఉన్నాయి ఆ నూట పంతొమ్మిది సీట్లు కనుక నువ్వు కంటెస్ట్ చేసి ఇప్పుడు గెలిచినా గెలవపోయినా మేము ఆ నియోజకవర్గంలో సమస్యలు తెలుసుకోవడానికి అవకాశాన్ని ఉపయోగించుకుంటామంటే అదొక అర్థం ఉంది ప్రజలతో మమేకం అవటానికి ఈ అవకాశాన్ని అట్లా కాదు మమ్మల్ని కాంగ్రెస్ అవమానపరిచింది కాబట్టి ఇతను రేవంత్ రెడ్డి అవమానపరిచాడు కాబట్టి మేము పోటీ చేస్తామంటే ఏదో చెరువు మీద అలిగినట్టుగా ఉంటుంది అట్లా అనకూడదు పాజిటివ్ దృక్పథంతో మేము నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లోనూ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయటం అనేది ఒక పునాది మేము మా అభ్యర్థులను పెడతాము వాళ్ళ ద్వారా మేము ప్రజల్లో తెలుసుకుని ఈ దీన్ని పునాదిగా మేము పార్టీని ప్రజలతో మమేకాన్ని కొనసాగిస్తా అంటే అది ఒక ఉందాతనంగా ఉంటుంది అంతే కానీ కాంగ్రెస్ పార్టీ మీద నువ్వు పోటీ చేస్తాను అంటే ఎవరు జంకుతారు చెయ్యి ఇప్పుడు ఎన్ని ఓట్లు వస్తాయో తెలుస్తుంది కదా సింగిల్ ఆ థర్డ్ తెలిసిపోద్ది కదా ఇక అప్పుడు ఇంకా దాని గురించి నా ఇది ఉండదు ఇప్పుడున్న గౌరవం కూడా అంత అంతకుముందు కూడా తెలంగాణ పోలీసుల మీద తల్లి కూతురు కూడా దాడులు చేశారు అప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి వచ్చింది ఏంటి మమ్మల్ని ఈ రకంగా పబ్లిక్లో పెట్టి కొడుతుంటే మీరు ఎందుకు మమ్మల్ని ఇంకా సంయమనం పాటించమంటున్నారని ఆ సందర్భంలో వీళ్ళకి వచ్చిన పోలీస్కి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఇక ఈసారి కనుక మీరు వాళ్ళు ఎవరన్నా కనుక కొడితే ఇక మేమేమి మిమ్మల్ని సంయమనం పాటించమనేసి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసారు ఆ అటువంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి మనం రెండు కొడితే వాళ్ళు రెండు కొట్టినప్పుడు మనం రెడీగా ఉండాలి అట్లాంటి పరిస్థితి తెచ్చుకోకూడదు ఎవరైనా ఆ గౌరవం ఉన్నప్పుడు గౌరవాన్ని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు